అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా తెలుగులో రిలీజ్ అయిన అమెజాన్ ఒరిజినల్స్ మూవీ నిశ్శబ్దం. చాలా ఏళ్ల క్రిందట ఓ వుడ్ సైడ్ విల్లాలో ఇద్దరు భార్యాభర్తలు అనుమానాస్పదంగా చనిపోతారు. అది దెయ్యాల పని అని అందరూ అనుకుంటారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ విల్లాను చూడడానికి వెళ్తారు మ్యూజిషియన్ ఆంటోనీ, అతని ఫియాన్సే సాక్షి. ఆ విల్లాలో ఆంటోనీ కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. సాక్షి ప్రాణాపాయ స్థితిలో తప్పించుకుంటుంది. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ మహాలక్ష్మి, డిటెక్టివ్ రిచర్డ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సాక్షిని విచారించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. పుట్టుకు నుంచి డిఫెండమైన సాక్షికి చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండాలి. ఆర్ట్ గ్యాలరీలో పనిచేయడానికి వెళ్ళిన సాక్షికి ఆంటోనీతో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. సోనాలికి మొదటి నుంచి సాక్షిపై ఉన్న విపరీతమైన ప్రేమ వలన ఆమె ఆంటోనీని చంపి ఉంటుంది అని భావిస్తుంది మహా. ఆంటోనీ చనిపోయే చోట ఓ ఇంపార్టెంట్ క్లూని కలెక్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ని డిటెక్టివ్ రిచర్డ్ చంపేస్తాడు. దీంతో కేసు మరింత జటిలమవుతుంది. అసలు విషయానికి వస్తే, సోనాలికి తనపై ఉన్న విపరీతమైన ప్రేమ వలన ఆమె ఇంకెవరిని యాక్సెప్ట్ చేయకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో సాక్షి తన ఫ్రెండ్ వివేక్ని సోనాలికి పరిచయం చేస్తుంది. వారిద్దరూ దగ్గరవుతారు. సాక్షికి ఆంటోనీకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. సాక్షి మీదున్న అతి ప్రేమ వలన ఆంటోనీని టెస్ట్ చేసి అతడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి అనుకుంటుంది సోనాలి. అతడిపై ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చెప్పి అతనితో కలిసి అతని ఫామ్ హౌస్కి వెళ్తుంది. అప్పటికే అతడు తన భార్య తనని మోసం చేయడంతో మానసికంగా బాధపడి ఆమెని చంపేసి ఉన్నటువంటి సంఘటన సోనాలికి తెలియదు. సోనాలి కూడా తన బాయ్ ఫ్రెండ్ని మోసం చేసి తనని ఇష్టపడుతోంది అని అనుకుని ఆమెని ఆంటోనీ చంపేస్తాడు. మరి ఆంటోనీ సోనాలిని చంపిన విషయం ఎలా బయటపడుతుంది? ఇంతకీ ఆంటోనీని ఎవరు చంపారు? ఆంటోనీకి రిచర్డ్కి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా మిగిలిన కథ. డిఫెండమ్ పాత్రలో అనుష్క నటన చాలా బాగుంది. ప్రేమించిన వారు మనకి ద్రోహం చేస్తే ఆ పెయిన్ ఒక వ్యక్తిని ఎంత బాధిస్తుందో మాధవన్ పాత్రలో చక్కగా చూపించారు డైరెక్టర్ హేమంత్ మధుకర్. గోపిసుందర్ ట్యూన్ చేసిన నిన్నే నిన్నే మధురమైతే సాంగ్స్ మెలోడీ టచ్తో సాగిపోతాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంజలి నటన, అండర్స్టాండింగ్ కపుల్గా అంజలి అండ్ అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ చాలా బాగుంది. నిశ్శబ్దం సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ట్విస్ట్స్. అదే ఈ సినిమాని సీన్ బై సీన్ ఇంట్రెస్టింగ్గా చూసేలాగా చేస్తుంది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, హాలీవుడ్ తరహాలో లొకేషన్స్, కట్టిపడేసే ట్విస్ట్స్, ఇవి నిశ్శబ్దం సినిమాలోని ఇంట్రెస్టింగ్ పాయింట్స్.